రామ్ సింగ్ మారిన తర్వాత సుప్రీం సిబిఐ దర్యాప్తులు ఏమైనా మార్పులు వచ్చాయో లేకపోతే? సిబిఐ అనేది ఒక సిస్టమ్ అండి, ఒక మనిషి మీద ఆధారపడి ఉండదు. రామ్ సింగ్ అనేది ఒక మనిషి, దాంట్లో ఏ ఒక్కరూ తన సొంతంగా యాక్ట్ చేయరు. అట్లానే రామ్ సింగ్ గారు కూడా తన సొంతంగా ఏం డెసిషన్స్ తీసుకోరు. ఆయన కింద ఆఫీసర్స్ ఉంటారు, ఆయన పైన ఆఫీసర్స్ ఉంటారు. పైన నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేకుండా కింది వాళ్ళు ఒక్కరు కూడా విల్ నాట్ మూవ్ ఫార్వర్డ్. సేమ్ థింగ్ ఇప్పుడు కూడా దర్ ఇస్ సిస్టమ్ దట్ దెర్ విల్ బీ ఫ్రమ్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, డిఎస్పీ, ఏఎస్పీ, ఎస్పీ, జేడి, ఏడి, డైరెక్టర్ అందరూ ఉంటారు. అండ్ సిబిఐలో ది హ్యావ్ అ సిస్టమ్, ఏ ఒక్క మనిషి మీద ఆధారపడి ఉండరు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్ దట్స్ అడ్వాంటేజ్ ఆఫ్ సిబిఐ. నో ఇండివిజువల్ పర్సన్ ఇస్ అబౌ ద సిస్టమ్ దేర్. ఈ కేసులో అవినాష్ రెడ్డికి శిక్ష పడుతుంది అనుకుంటున్నారా? పడాలి, పడుతుంది. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోకూడదు. ఆ డిలే సిస్టంలో ఉంది కాబట్టి పోరాడుతున్నాము. ఆ డిలే కాకుండా కొంచెం ముందుకు పోవాలని మీ ముందుకు వస్తున్నాను. అవినాష్ రెడ్డి దగ్గర ఆగిపోతుందా? లార్జర్ కాన్స్పిరసీని కూడా దీంట్లో ఎక్స్ట్రాక్ట్ చేయమని సుప్రీం కోర్టు చెప్పింది. అంతవరకు పోతుందని అనుకుంటున్నాను. మై రిక్వెస్ట్ ఇస్ ఎస్, దే నీడ్ టు ఇన్వెస్టిగేట్ ఫర్దర్. చూద్దాం ఏం చేస్తారు. దస్తగిరి కూడా తన ప్రాణాలకు ముందుందని చెప్పి ఆంధ్రాలో తను బతకలేను, తెలంగాణలో రక్షణ కల్పించమని తెలంగాణకు వచ్చాడు మేడం. దాని మీద ఏమన్నా మాట? దస్తగిరి అగైన్ న్యూస్ పేపర్లు, వీడియోలు, టీవీలు, యూట్యూబ్లో చూడడం జరిగింది వల్ల నాకు అర్థమైంది. వచ్చేసి దస్తగిరిని A5 బి శివశంకర్ రెడ్డి కొడుకు జైల్లో కలిశాడంట. కలిసి ప్రలోభ పెట్టాలంటే ప్రయత్నించాడు. 20 కోట్లు ఇస్తాము, రామ్ సింగ్ ఫోర్స్ చేసి నీ చేత చెప్పించాడు అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జైల్ అథారిటీస్కి తెలియదా ఇది అక్యూజ్డ్ కొడుకు, అక్కడ అప్రూవర్ ఉన్నాడు అని చెప్పి ఎట్లా అలౌ చేస్తారు జైల్ అథారిటీస్? సో అక్కడే మనకు తెలుస్తుంది ఎంత ప్రెషర్స్ ఉన్నాయో అని చెప్పేసి. మీరు దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేశారు సిబిఐకి? ఎట్లా ఇన్ఫర్మేషన్ అయితే పాస్ ఆన్ చేశారు. లెట్ మీ కంప్లీట్ దిస్. సో అంత లెవెల్కి ప్రలోభ పెట్టగలిగారంటే కదా మన సిస్టమ్ ఎక్కడ ఉంది. వీ నీడ్ టు కరెక్ట్ ద సిస్టమ్. ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ దట్ ద స్ట్రెంగ్త్ దట్ దట్ పర్సన్ హ్యాస్ అంత ధైర్యంగా ముందుకొచ్చి చెప్పగలుగుతున్నాడు అంటే కదా. ఇది కోర్టులు పరిగణలోకి తీసుకొని ఏం చేయాలనో దే హ్యావ్ టు గివ్ ద ఆర్డర్స్ బికాస్ ఇట్లాంటి షుడ్ నాట్ బి గాన్ అన్ కంటెస్టెడ్. ఎస్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఇన్ఫర్మేషన్ అయితే హ్యాస్ బిన్ పాస్డ్ ఆన్. చిన్న లిక్కర్ కేసులో కేసులు జరుగుతున్నా వరుస సిబిఐ నోటీసులు వచ్చి దూకుడు పెంచింది. ఇంత పెద్ద మటర్ జరిగింది, దీంట్లో 8 మంది పేర్లు ఉన్నాయి. అయినా కానీ సిబిఐ ఇంకా 5 ఏళ్ల పాటు ప్రొలాంగ్ చేస్తూ ఇంత వెయిట్ చేయాలి, లాంగ్ చేయడం కూడా మీకు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారో వారి మీద డెఫినెట్గా ప్రెషర్ ఉంది. సిబిఐ మీద ప్రెషర్ ఉంది. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ న్యూస్ మనకు నేషనల్ మీడియాలో వచ్చేది మీరు గమనిస్తారా? ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఏపీ న్యూస్ మనకి నేషనల్ మీడియాలో వస్తుంది? ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హౌ మెనీ నేషనల్ మీడియాస్ ఆర్ హియర్? సో హౌ మచ్ ప్రెషర్ ఇస్ దేర్ ఆన్ ద మీడియా? యూ టెల్ మీ. దిస్ ఇస్ అ క్వశ్చన్ దట్ యూ హ్యావ్ టు ఆన్సర్. ఇఫ్ ద సేమ్ ఇన్సిడెంట్ హ్యాడ్ హ్యాపెండ్ ఇన్ సే ఢిల్లీ ఆర్ యూపీ ఆర్ మహారాష్ట్ర, వుంట్ ఇట్ క్యారీ అ లాట్ మోర్ కవరేజ్? Why is it that when the chief minister's brother and the chief minister's uncle is murdered, it is not carried in the national media? I had no plan of having this meeting here in Delhi.
I happened to be here in Delhi because I had a meeting yesterday on tuberculosis, which is one of the diseases I treat with. We had a meeting of some representatives from USAID, WHO, Central TB Division. We are all having a meeting on how to improve the quality of treatment. Since I came for that meeting, I figured why not try to talk about this here. I changed my flight ticket. Otherwise, I was supposed to have left yesterday. I changed my flight ticket to stay back here for another day, thinking that if I talk about this in the national capital, hopefully people here will realize what is happening in the state of AP. But I can see the amount of influence that is there on the media also, that I have hardly any representation from the national media. And thank you ANI and PTA for being here. You mean Jagan Mohan Reddy is influencing national media? Don't you think so? You should answer this question. You are from the media. Madam, I can suspect, but you know it better. Madam, my father then been about starting first day one media gave him around 9 hours. At time lo Vijay Sai Reddy gar first to last month then been about. Ayana meeda kuda ippudu varaku ekkada vicharana cheyaledu vaaru. Enduku question cheyaledu ayanani? Enduku question cheyaledu Vijay Sai Reddy garini? ఆయనకు శిక్ష పడుతుందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా బలమైన కారణాలు కానీ ఇతర విషయాలు వెలుగులోకి వస్తాయని దాన్ని అవాయిడ్ చేయడం కోసం అవి బయటికి రాకుండా ఉండడం కోసమే అతను ప్రొటెక్ట్ చేస్తాడు అది కూడా ఉండొచ్చు కదా. దీస్ ఆర్ ఆల్ స్పెక్యులేషన్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్. పాసిబిలిటీస్ ఆర్ దేర్ ఫర్ ఎనీబడీ టు కంటెస్ట్. ఇప్పటికైతే ఏమి ఇంకా డిసిషన్ తీసుకోలేదు. చూద్దాం హౌ థింగ్స్ గో బై. వేలవడను పోటీ చేస్తే కడప పులివెందుల నుంచి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందా? మీన్స్ విల్ మై ఫ్యామిలీ సపోర్ట్ మీ ఇఫ్ ఐ కంటెస్ట్ ఆర్ సంబడీ ఫ్రమ్ మై ఫ్యామిలీ కంటెస్ట్ ఇన్ కడప పులివెందుల? ఐ డోంట్ నో. ఐ హ్యావ్ నాట్ గాట్ మచ్ సపోర్ట్ ఆల్ దిస్ వైల్. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేయడం, ఐ థింక్ ఐ హ్యావ్ లెర్న్ టు బిలీవ్ దట్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ కాజ్ విల్ హెల్ప్ మీ. ప్రజల దగ్గర ఉండే ఆదరణ కంటే ఇస్ మచ్ బెటర్ టు మీ టుడే దాన్ మై ఫ్యామిలీ. మేడం, సమాజం కోసం మీ నాన్న కోసం న్యాయ పోరాటం చేస్తున్నా అంటున్నారు. చీఫ్ మినిస్టర్ పైన 11 కేసులు ఉన్నాయి. ఆల్రెడీ రాయడం జరిగిందండి. ఎనీ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ విల్ బి రిటర్న్ టు ఆల్ ది నెసెసరీ ఆఫీషియల్స్. yes. రెగ్యులర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అంటున్నారు కదా సెంటర్లో బీజేపీ. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నో బడీ, సో ఐ విల్ నాట్ గెట్ అపాయింట్మెంట్స్. నాకు ఎవరు అపాయింట్మెంట్స్ ఇవ్వరు. బట్ పేపర్ అండ్ పెన్ స్టిల్ వర్క్స్. యూ థింక్ దిస్ వుడ్ ఇంత వర్క్ వచ్చిందంటే అవి చేయకుండా వచ్చింటుందా? లైఫ్ ఇస్ ఈజియర్ టుడే బికాస్ ఆఫ్ ఈమెయిల్స్ అండ్ సాఫ్ట్ పోర్టల్స్ అవైలబుల్, which is and letters of course. Avinash Reddy mere action teeskomani meeru Om Birla kuda letter rasaru kada madam, dan gurinchi edaina reply gaane action edaina unda? Na process in, I don't know what is it, what is the normal procedure, dan rules naaku teliyadu. Kani eppudu it's a one way traffic. Mana varaku manam raastuntam, అది చూస్తారా చూడరా ఏమవుతుంది, ఇస్ సంథింగ్. మనకి రిటర్న్ ఇన్ఫర్మేషన్ రాదు. కొంతవరకు యాక్షన్స్లో చూస్తాము, అది మనం చేసిన ఎఫర్ట్ వల్ల యాక్షన్ అవుతుందా లేకపోతే దానంతకు తాను యాక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయా, యు నెవర్ నో.